2 లక్షల రూపాయలు విలువగల అక్రమ గుట్కా ప్యాకెట్లను కృష్ణా జిల్లా కంచకచర్ల మండలం కీసరు టోల్ ప్లాజా వద్ద నందిగామ రూరల్ సర్కిల్ సీఏ సతీష్ పట్టుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారం సాగిస్తున్న గుట్కా రాయిళ్లపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. కంచకచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కేసర్ టోల్ గేట్ వద్ద నేను మా ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది వెహికల్స్ ని చెక్ చేయగా అందులో ఒక స్కూటీ మరియు ఒక బైక్ ని ఆఫ్ చెక్ చేయగా వాళ్ళ వద్ద నిషేధిత గుట్కా ఉన్నది. వాళ్ళిద్దరిని అదుపులో తీసుకుని వాళ్ళిద్దరి మీద కేసు నమోదు చేయబడింది. ఈ రోజు పట్టుబడిన ఆ గుట్కా యొక్క విలువ 2,05,000 అయి ఉన్నది. ఎస్పీ గారైన శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారు నిషేధిత గుట్కా అక్రమ ఇసుక రవాణా అదేవిధంగా అక్రమ మద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. దాన్ని నివారించడంలో భాగంగా ప్రత్యేక టీంలని నియమించారు. ఈ అక్రమ గుట్కా నెక్స్ట్ అక్రమ ఇసుక రవాణా అదేవిధంగా మద్యం అనేది తరచుగా చేస్తే వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయబడుతుంది. దాన్ని రౌడీ షీట్లు ఓపెన్ చేసినా కూడా వాళ్ళు ఇంకా చేస్తూ ఉంటే మాత్రం కంపల్సరిగా వాళ్ళ మీద జిల్లా బహిష్కరణ.